నాకైతే మూవీ నచ్చింది. సో అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట, ఎడ్యుకేషన్ గురించి అనమాట మూవీ మొత్తము. సో చెప్పాలనుకునేటైతే ల్యాగ్ లేకుండా అంటే మంచి ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి బాగానే చెప్పారనమాట మూవీలో వచ్చేసి. ఎడ్యుకేషన్ గురించి కేవలం ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాదనమాట, అన్టచబిలిటీ అంటరాన్ని తనకు చూపించినారు, గురువుకి ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలని చూపించినారు. సో బాగానే ఉందన్నమాట. ఓవరాల్గా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ప్లస్ కమర్షియల్ మూవీ. అంటే డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ ఆనిమత్యం లాగా ఉంటుంది అనమాట. మనకు కొన్ని డైలాగ్స్ అయితే కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతుంది. అంటే డైలాగ్స్ గూస్ బంప్స్ ప్లస్ కళ్ళలో నీళ్లు కూడా తిరిగే డైలాగ్స్ ఈ మూవీలో మనకు ఉంటుందన్నమాట. డబ్బు మనం ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మర్యాద వచ్చేసి కేవలం చదువుతో మాత్రమే సంపాదించగలము అని చెప్పేది కావచ్చు. డబ్బు ఉన్నవాడు అయినా సరే, లేకపోతే డబ్బు లేనివాడైనా సరే, అందరికీ అందుబాటులో ఉండాల్సిందేది విద్యా వైద్యము, కానీ దాన్నే ఇప్పుడు అమ్మేస్తున్నారు అని ఇలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయన్నమాట మూవీలో వచ్చేసి. అంటే ఒక్కొక్క డైలాగ్ మనకు వచ్చేసి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటుంది. అలా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను మూవీలో వచ్చేసి. విద్య అనేది వచ్చేసి గుళ్ళో ప్రసాదం లాంటిది, అందరికీ పంచండి, ఫైవ్ స్టార్ హోటల్ డిష్ లాగా అందరికీ ఎక్కువ కాస్ట్గా అమ్మద్దండి అని చెప్పేది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బాగుంది చాలా. అంటే అంటరానితనము, ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నీ బాగా టచ్ చేస్తానన్నమాట. మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు. ఓకే, అక్కడక్కడ ల్యాగ్ అయితే ఉంటుంది, కానీ బట్ మోర్ దాన్ ల్యాగ్ మనకు మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ ఉంటుంది కాబట్టి